శ్రీ కేటీ రామారావు గారు. స్పీకర్ సార్, నేను నిజంగానే సిగ్గుపడుతున్నా సార్. ఎందుకంటే పంట బీమాకు రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నేను నిజంగానే సిగ్గుపడుతున్నాను సార్. పంట బీమాకు రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి మీ గొప్ప నాయకుడు, గొప్ప ముఖ్యమంత్రి. అధ్యక్ష, నేను ఒకటే మాట అంటా ఉన్నా అధ్యక్ష, వారు పర్సనల్గా చాలా దారుణాతి దారుణంగా ఒక ముఖ్యమంత్రిలాగా కాకుండా ఏదో పిసిసి అధ్యక్ష పదవుల్లో అక్కడ గాంధీ భవన్లో కూర్చొని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు స్వీపింగ్ రిమార్క్స్ అధ్యక్ష అయ్యాలి. ఆయన ఒక గౌరవమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. అధ్యక్ష, నేనేమంటా ఉన్నా అధ్యక్ష, చెప్పాలి, గుర్తు చేయాలి. ఆయన గుర్తులేదు. నేనేమంటున్నా అధ్యక్ష, నేరెళ్ళలో ఏదో జరిగింది, శాండ్ మాఫియా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, 2004 నుంచి 2014 వరకు శాండ్ మీద ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ఆదాయం మొత్తం, రాష్ట్రానికి సమకూరిన ఆదాయం 39.5 కోట్లు అధ్యక్ష. అంటే సంవత్సరానికి 4 కోట్ల ఆదాయం కూడా రాలే. అదే 2014 నుంచి 2023 వరకు అధ్యక్ష, ఈ రాష్ట్రానికి శాండ్ మీద వచ్చిన ఆదాయం 5,000 కోట్ల పైచిల్కు అధ్యక్ష. 4 కోట్లు కూడా ఆదాయం లేని నాడు శాండ్ మాఫియా ఎవరు సార్? కాంగ్రెస్ పార్టీదా? కాంగ్రెస్ పార్టీల జేబులు, నాయకుల జేబులు నిండినాయా? ఎవరి జేబులు నిండాయండి? ఆనాడు శాండ్ ఆదాయం ఎక్కడ పోయింది అధ్యక్ష? ఇంకోటి, నేరెళ్లలో ఎవరో తొక్కిచ్చారు, ఎక్కిచ్చారు అధ్యక్ష. ఇదే పాత చింతకాయ పచ్చడి లాంటి మాటలు స్వయంగా ఈరోజు కాదు అధ్యక్ష, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పినారు. ఇది 2018కి ముందు చెప్పినరు, తర్వాత చెప్పినరు. ఆయన చెప్పిన నేరెళ్లలో కూడా మా పార్టీకి అభ్యర్థిగా నాకే మెజారిటీ ఇచ్చి ప్రజలు మళ్ళొక్కసారి బ్రహ్మాండంగా గెలిపించి వాపసు పంపినారు అధ్యక్ష. ఒక మాట అధ్యక్ష, నేరెళ్లలో ఏదైనా తప్పు జరిగింటే, స్వీపింగ్ రిమార్క్స్, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, నేను ఒకటే మాట అంటున్నా అధ్యక్ష, ఇవాళ అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, ఏ విచారణ చేసుకుంటారో చేసుకోమనండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇష్టం వచ్చినట్టు స్వీపింగ్ జనరలైజేషన్లు చేసుకోవడం, నోటికొచ్చినట్టు మాట్లాడడం, ఇది ఒక ముఖ్యమంత్రి పదవి స్థాయిలో ఉండే వ్యక్తికి తగదు. పంట బీమాకు రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి అక్కడ కూర్చోవడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు.